175కు 175 సీట్లు చెప్పడం అంటే అది నిజంగా ధైర్యమైన మాట. ఎందుకంటే ఖచ్చితంగా మంచి చేశామని అనుకుంటేనే ఈ మాట చెప్పగలరు. అంటే ఏ ధైర్యంతో ఈ మాట అంటున్నారు? ఖచ్చితంగా నారగేళ్ల పాలనకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఎలా జరిగిందనే దానికి సంబంధించి మీ పార్టీ నుంచి. నాగరాజ్ గారు ఫోన్ మ్యూట్లో ఉన్నట్లుంది, ఒక్కసారి చూడండి. ఎస్ సార్, నాగరాజ్ గారు వినిపిస్తోంది. ఎస్ ఎస్, చెప్పండి చెప్పండి. హలో, చెప్పండి చెప్పండి, వినిపిస్తోంది. క్యారీ ఆన్. హలో, ఎస్ వినిపిస్తోంది అండి, చెప్పండి నాగరాజ్ గారు. చెప్పండి నాగరాజ్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు జ్యోత్స్నా గారు చాలా సుదీర్ఘంగా తెలంగాణలో కూర్చొని స్టేట్ మీద వచ్చిన వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది అభివృద్ధి అవుతుంది. ఎప్పుడు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఈరోజు మాట్లాడతామని జగన్ పాలన జరిగింది. ఈ రోజు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏ మీటింగ్ వచ్చినా ఒకే విధంగా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? నా గురించి మీకు మేలు జరిగితే, మా ప్రభుత్వం నుంచి మీ కుటుంబానికి మంచి జరిగితేనే నాకు ఏ తెలియదు చెప్తున్నాను. ఎందుకు చెప్తానంటే, ఏదైతే చేస్తామని చెప్పి ప్రామిస్ చేశాను జనాలకి, అది చేసినాడు కాబట్టి అంత ధైర్యంగా అంత కాన్ఫిడెంట్ గా ఎవరితో కూడా పొత్తు లేకుండా నేను సింగల్ గా వస్తాను. సింగల్ గా కూడా 175కి 175 గెలిచి. నాగరాజ్ గారు ఒక క్లారిఫికేషన్ అండి, మీరు సింగిల్ గా వస్తాను ఎలా చెప్తున్నారో, ఇతర పార్టీల వాళ్ళు మీతో కలవడానికి విముఖత చూపిస్తున్నారు అనేది కూడా వినిపిస్తుంది. అసలు ఏ పార్టీ కలవదట సార్? ఇప్పుడు సార్, మా పార్టీ 15 ఇప్పటికి వచ్చి 15 కూడా 2 ఎలక్షన్స్ కూడా స్టేట్ ఎలక్షన్స్. వేరే వాళ్ళకు కావాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. ప్రజల్లో మాకు అవకాశం ఇచ్చినారు. మాకు అవకాశం ఏదైతే ఇచ్చినారో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని చెప్పి మేము భావిస్తాను కేఎల్ గారు. కాబట్టి వేరే వాళ్ళకు పుట్టిన మాటే ఇప్పుడు పుట్టిన మాట ఎప్పుడు వచ్చింది? మనకు సింగల్ గా పవర్ లేకపోతే మన శక్తి చాలకపోతే, లేకపోతే మనకున్న సింగల్ గా చాలకపోతే మన పుట్టిన గురించి ఆలోచించాలి. ఈ రోజు 47 పార్టీ లాస్ట్ ఒకసారి మాత్రమే సింగల్ గా పోయింది, కానీ ప్రతిసారి కూడా ఏదో ఒక పార్టీ అలయొచ్చుకో వీళ్ళ బలం చాలని చెప్పి దీనికి ప్రతి లక్షణంలో పోయింది. ఇదంతా ఒక చరిత్ర, ఇది మనం చెప్పాల్సిన అవసరం లేదు. సరే, పాలన గురించి మాట్లాడదాం, నాలుగేళ్ల పాలన గురించి ముఖ్యంగా. సార్, ఇప్పుడు జ్యోత్స్నా గారు పెట్టిన దానికి ప్రతి పాయింట్ నేను చెప్తాను సార్. రెండోది సంక్షేమం, ఏ సంక్షేమం చేస్తారు అంటే ఉన్నారు, మీకు స్టాటిస్టిక్స్ నేను చెప్తాను సార్. జగన్మోహన్ రెడ్డి రాకముందు 34,25 మంది పెన్షన్లు వస్తా ఉంటే, ఈ రోజు 54,68 మందికి పెన్షన్లు వస్తా ఉంది. అది పెన్షన్లు ఎక్కడ వస్తా ఉంది? వాళ్ళ ఇంటికి పోయి 5 గంటలకే వాళ్ళకి పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ఈరోజు కనబడతాను. ఇదే పెన్షన్లు ముందు గవర్నమెంట్ లో ఏదో ఒక మాన కింద ఎవరైతే జన్మభూమి కమిటీ వాళ్ళు ఉంటారో వాళ్ళు పోయి అక్కడ ఉన్న సెక్రటరీ దగ్గర కూర్చొని పొద్దున్న వీళ్ళు పోయినారంటే 6 గంటలకు పోయినారంటే 12 గంటల వరకు కాసుకొని తీసుకునే పరిస్థితి ముందు కనబడతాను. డోర్ స్టెప్స్ లో ఈ రోజు పెన్షన్ అమ్మించే కార్యక్రమం జరుగుతుంది. రెండవది హౌసింగ్ ఎత్తుకోండి సార్. 16 లక్షల పైచీలు ఇండ్లు ఈ రోజు వరకు గ్రౌండింగ్ అయినాయి, కొన్ని ఫినిషింగ్ అయినాయి, కొన్ని గ్రూప్ రేసాలు జరిగినాయి, ఇంకొన్ని కన్స్ట్రక్షన్ లో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సార్ సార్ ఒక నిమిషం సార్ చెప్తాను సార్, నేను చెప్పక ముందే మీరు ఒకటి చెప్తే అవుతుందా? ఇప్పుడు జ్యోత్స్నా గారు 15 మినిట్స్ మాట్లాడినారు, వాళ్ళు చెప్పే పెట్టిందని చెప్తాను సార్. జగన్మోహన్ రెడ్డి గారి మీద అవినీతి ఆరోపణలు అంటా ఉన్నారు. సింగిల్ ఒక్క సీఎం గానీ ఒక్క దీని మీద గానీ గవర్నమెంట్ ఎక్కడన్నా మిస్యూజ్ చేసిందని చెప్పి ఒక్క అలిగేషన్ గానీ ఒకటన్నా ప్రూవ్ చేసే పరిస్థితిలో ఈ రోజు ఉందా సార్? సెంటర్ మీడియం లాండ్ లేకుండా పారదర్శకంగా వాళ్ళ అకౌంట్ లోకి పోయినట్లు ఈ రోజు గవర్నమెంట్ చేస్తా ఉంది. అదే ముందు గవర్నమెంట్ ఏం చేస్తా ఉంది? జన్మభూమి కమిటీ ఎవరు సిఫార్సు చేస్తా ఉన్నారు వాళ్ళతో ఇచ్చే పరిస్థితి మనకు కనబడతా ఉండింది. ఈ రోజు స్కూల్స్ చెప్పండి ఇంగ్లీష్ మీడియం చేసినారు, గోరముద్ద అని చెప్పి వాళ్ళకి ఇస్తా ఉండే మెనూతో సహా ఏ రోజు ఎంత ఇవ్వాలా ఏమి అని చెప్పి పిల్లలకి ఎడ్యుకేషన్ నుంచి తీసుకొని వచ్చినారు. బైజూస్ యాప్ ఇచ్చినారు, ఇంగ్లీష్ మీడియం పెట్టినారు, నాడు నేడు అని చెప్పి స్కూల్ మాడిఫికేషన్ చేసినారు. ఫ్రమ్ టాయిలెట్స్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ది స్కూల్స్ అన్ని కూడా డెస్కుల దగ్గర నుంచి ప్రతి దాంతో కూడా తీసుకొని ఎడ్యుకేషన్ ఇది చేసినారు. ఇంకా అమ్మ ఒడిస్తా ఉన్నారు. ఇంకా దీని సంక్షేమం అంటే ఇంకా దీనికి మించిన సంక్షేమం ఏముంది అనుకుంటా ఉన్నారు? ఏమి జరగదు అంటా ఉన్నారు. హెల్త్ లో తీసుకున్నారా? ఆరోగ్యశ్రీలో
2500 డిసీజెస్ కి ఇంకా ఎక్స్ట్రా ఇది ఇచ్చినారు. చెన్నై నగరంలో, హైదరాబాద్ నగరంలో, లేకపోతే చెన్నై నగరంలో, బెంగళూరులో ఇట్లా బయట పోయే తీసుకునే దాన్ని కూడా యాక్సెస్ తీసుకొచ్చినారు. ఆరోగ్యశ్రీలో హెల్త్ కి తీసుకున్నారంటే ఇంకా ఉన్నది మన చెయ్యుత ఇస్తా ఉన్నారు, విద్యాదీవన్ ఇస్తా ఉన్నారు, ఇంకా ఏదాంతో జరగలేదంటా ఉన్నారు. ఏ దాని గురించి ఆలోచన చేసేది ఉంది ఈ రోజుకి అని చెప్తా ఉన్నాను. ఏదైతే గవర్నమెంట్ క్యాలిపో క్రెడిబిలిటీ ఉంటుందో, ఏది ప్రామిస్ చేసినారో, ఆ ప్రామిస్ చేసిందంతా కూడా ఈ 4 ఇయర్స్ లో చేసుకుంటా వచ్చినారు. ఆల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ సాటిస్ఫైడ్ అని చెప్పి భావిస్తా ఉన్నాము. అందుకే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి Y0 175 అంటా ఉన్నారని చెప్పి చెప్తున్నాం. ఈ రోజు సంక్షేమం ఇస్తా ఉంటే ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, ఇండియా శ్రీలంక అయిపోతుంది, సోమాలియా అయిపోతుంది, జింబాబ్వే అయిపోతుంది అని చెప్తా ఉన్నారు. కానీ అదే 40 ఏళ్ల సీఎం, 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే 14 ఏళ్ల సీఎం చేసిన చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏం చేస్తా ఉన్నారు, అమ్మకు వందనం అని చెప్పి అమ్మ ఒడిని కాపీ చేస్తా ఉన్నారు. ఇంకొక స్కీమ్ ఏదైతే ఉందో కర్ణాటక గవర్నమెంట్ తీసుకొని దాన్ని ఫ్రీగా ఇది చేస్తా ఉన్నారు. ఈ రోజు సిద్ధరామయ్య గవర్నమెంట్ ఫ్రీ అని చెప్పింది లేడీస్ కు. ఈ రోజు దానికి ఇచ్చిన మనం ఒక్కొక్క ఈ పారామీటర్స్ తీసుకున్నామంటే ఒక్కొక్కటి సార్ వడపోసి లాస్ట్కి దాంతో 10% కూడా ఈ రోజు ప్రయాణించే పరిస్థితి లేదు, అట్లా స్కీమ్ తీసుకొచ్చినారు. కర్ణాటక గవర్నమెంట్ ఈ రోజు ఏం చెప్తా ఉంది, పల్లెవెలకు బస్సుల్లో మాత్రమే ఇది అలవాటు పెట్టా ఉన్నారు. 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ల సమ్మతి ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందంటా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకి ఇది వర్తించదంటా ఉన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఇది వర్తించదంటారు. పిల్లలు విదేశాల్లో తల్లలు ఉంటే ఈ పథకం వర్తించదంటారు. 2 సొంత ఇల్లు ఉంటే ఇది వర్తించదంటున్నారు. 5 ఎకరాల కన్నా ఎక్కువ ఉంటే మహిళలకి ఇది వర్తించదంటారు. ఇట్లా ఉన్నవంతా చేసి వడపోసి ఆ స్కీమ్ని కర్ణాటక వాళ్ళు పెడితే దాన్ని కాపీ చేసి మన చంద్రబాబు నాయుడు గారు చేస్తామంటా ఉంటారు. పోయిన ఎలక్షన్స్ లో ఏదైతే ప్రామిస్ చేసినారో ఆ మేనిఫెస్టోని ఆన్లైన్ నుంచి తీసిన ఘనత తెలుగుదేశం పార్టీకి ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే సంక్షేమ పథకాలు చేస్తా ఉన్నాడో దాన్ని కాపీ చేసి ఇదే ఇస్తామని చెప్పి ఈ రోజు చంద్రబాబు చేస్తా ఉన్నారు అంటే దిస్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ జగన్మోహన్ రెడ్డి ఈ సక్సెస్ఫుల్ ఇన్ ఆల్ పారామీటర్స్ అని చెప్పి గట్టిగా భావిస్తాను. ఈ రోజు మా పరిపాలన కరెక్ట్ లేదని మీరు అనుకున్నారంటే మీరు కొత్తగా మీరు ఏదో కొత్త ఏదైనా చేసి మీరు చేసిన వచ్చింది కదా. కానీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పినాడో, జగన్మోహన్ రెడ్డి ఏదైతే స్కీమ్స్ చేస్తానాడో అదే స్కీమ్స్ ని మీరు ఈ రోజు మేము ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాము అంటే దట్ ఇట్సెల్ఫ్ షోస్ దట్ జగన్మోహన్ రెడ్డి ఇస్ 100% సక్సెస్ఫుల్ ఇన్ దిస్ 4 ఇయర్స్. మరింత చర్చించే ముందు ఒక్కసారి